ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల రారాజుగా గుర్తింపు తెచ్చుకున్నాడు సచిన్. తరువాత ఆ స్థాయిలో రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లీనే. స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు అందుకున్న కోహ్లీని చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. గత కొంతకాలంగా స్థాయికి తగినట్టు ఆడలేకపోతున్న కోహ్లీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తనదైన మార్క్ చూపించేందుకు ఒకవైపు విరాట్ సిద్ధమవుతుంటే మరోవైపు కోహ్లీ మేనియా కంగారు దేశాన్ని కమ్మేసింది. ఈ మెగా సిరీస్ ముంగిట ఆసీస్ మీడియాలో ఎటు వైపు చూసినా కోహ్లీపై ప్రత్యేక కథనాలే కనిపిస్తున్నాయి. అక్కడి ప్రముఖ పత్రికలన్నీ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతూ స్పెషల్ ఆర్టికల్స్ ప్రచురించాయి. ది డైలీ టెలిగ్రాఫ్ వార్తాపత్రిక కోహ్లీ నిలబడి ఉన్న ఫోటోను ఫ్రంట్ కవర్ పేజీలో ప్రచురించింది. ఏ ఫార్మాట్లో ఎన్ని మ్యాచ్లు ఆడి ఎన్ని పరుగులు సెంచరీలు చేశాడన్న గణాంకాలను హైలైట్ చేస్తూ కథనం రాసింది. అదే వార్తాపత్రిక గతంలో ఎస్ఎస్వి జైస్వాల్ను సెంచరీ చేసిన ఫోటోను ప్రచురించి ది న్యూ కింగ్ అంటూ బ్యానర్ హెడ్డింగ్ పెట్టింది. నిజానికి భారత క్రికెటర్లను పొగుడుతూ ఆసీస్ మీడియా కథనాలు రాయడం చాలా అరుదు. పైగా సిరీస్ ఆరంభానికి ముందే కోహ్లీ సత్తాను గుర్తు చేసేలా అక్కడి మ్యాగజైన్లు ఇలా స్టోరీస్ రాయడం ఆశ్చర్యపరుస్తోంది. అన్నింటికీ మించి కోహ్లీ ఫామ్లో లేక తంటాలు పడుతున్నా అతన్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ పలువురు మాజీలు సూచిస్తున్న వేళ ఆసీస్ మీడియాలో కథనాలు కూడా ఇదే గుర్తు చేస్తున్నాయి. తాజాగా వీటికి సంబంధించిన చిత్రాలను భారత క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఖుషి అవుతున్నారు. ఓవరాల్గా తన కెరియర్లో ఆస్ట్రేలియాపై కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. టెస్ట్ క్రికెట్లో ఆసీస్పై 2000కు పైగా పరుగులు చేసిన విరాట్ కంగారూల గడ్డ పైన విశ్వరూపం చూపించాడు. 13 టెస్టుల్లో 1353 పరుగులు చేశాడు. ఆసీస్ గడ్డపై కోహ్లీ 6 శతకాలు బాదాడు. ఇది ఇలా ఉంటే విరాట్ కోహ్లీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్కు కీలక మరణంలో ఎలాంటి డౌట్ లేదు. ఫామ్లో లేక సతమతం అవుతున్నప్పటికీ ఆసీస్ అంటే తన బ్యాటింగ్ సత్తా చూపించే విరాట్ ఎలా ఆడుతాడనేది ఆసక్తికరంగా మారింది. అటు కంగారూలు కూడా విరాట్ను తేలిగ్గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా అతన్ని రెచ్చగొడితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఆట పరంగానే కోహ్లీని కట్టడి చేయాలని భావిస్తున్నారు.